మానిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా చేశాం. చేయలేనిది అబద్ధాలు చెప్పకుండా చేయలేము అని చెప్పామే తప్ప బాబు మాదిరిగా మనం మోసం ఎవరికి చేయలేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి నిజాయితీ మీ బిడ్డ చూపిస్తా ఉన్నా ఇలాంటి నిజాయితీ లేకుండా తన జీవితమంతా కూడా సామాజిక వర్గాలన్నింటినీ కూడా వంచించి 45 సంవత్సరాలుగా దోపిడీనే రాజకీయంగా మార్చుకొని ఇటీవలే అవినీతి కేసులో సాక్ష్యాలు ఆధారాలతో అరెస్ట్ అయిన ఒక మహానుభావుడు గురించి నాలుగు మాటలు చెప్తాను. ఒక నాలుగు మాటలు చెప్తాను. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాను. దురదృష్టం ఏమిటి అని అంటే ఎన్ని దొంగతనాలు చేసినా ఎంతటి దోపిడీ చేసినా ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన తన దొంగల ముఠా సభ్యులు ఉన్నారు. కానీ చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవారు మాత్రం ఇంతకాలం లేరు. చట్టం ఎవరికైనా ఒకటే. ఒక మామూలు వ్యక్తి ఇదే తప్పులు చేస్తే ఏ రకమైన శిక్ష పడుతుందో అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి అని చెప్పి చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవారే ఇంతకాలం లేరు. ఇప్పుడు ఆ వాయిసులు గలంబిప్పుతా ఉన్నాయి. చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పే వాయిసులు గలంబిప్పుతా ఉన్నాయి. ఈ వాయిసులు గలంబిప్పే కొద్దీ జీర్ణించుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతా ఉన్నారు ఈ దొంగల ముఠ సభ్యులు. చంద్రబాబు నాయుడు గారు గురించి రెండు ప్రస్తావనలు మీ ముందర ఉంచుతాను, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు దొంగగా దొరికినా కూడా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, దొంగగా దొరికినా కూడా, అడ్డంగా నిలువులా దొరికినా కూడా, గుర్తుండే ఉంటుంది మీ అందరికీ కూడా, ఆడియో టేపులతోనూ వీడియో టేపులతోనూ ఏకంగా నల్లధనం ఇస్తూ అడ్డంగా దొరికినా కూడా చివరికి ఆ ఆడియో టేపుల్లో ఉన్న వాయిసు చంద్రబాబుదే అని చెప్పి ఫారెన్సిక్ వారు సర్టిఫికెట్లు ఇచ్చి నల్లధనంతో అడ్డగోలుగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికినా కూడా అది దోపిడీ సొమ్ము అని ప్రజలందరికీ కూడా అర్థమైనా కూడా బాబు చేసినది అసలు నేరమే కాదని వాదించడానికి, 10 కోట్ల ప్రజల కళ్ళకు గంతలు కట్టడానికి ఆ దొంగతనాలలో
వాటాదారులు 10 మంది వెంటనే రెడీ అయ్యారు కానీ అర డజన్ yellow ఛానళ్లు రెండు yellow పత్రికలు రెడీగా నిలబడ్డారు కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఈ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారిలో ఏ ఒక్కరు కూడా రెడీగా లేరు ఎందుకంటే బాబు దొంగతనాలల్లో వీళ్ళు కూడా వాటాదారులు కాబట్టి మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇంత అడ్డగోలుగా బ్లాక్ మనీతో నల్లధనంతో డబ్బులు ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయినా ఆ వాయిస్ చంద్రబాబుదే అని చెప్పి ఫారెన్సిక్ వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చినా ఆ ఓటుకు కోట్లు ఇచ్చే కేసులో నీతి న్యాయం ధర్మం ఉంటే ఎటువైపు నిలబడాలి అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చట్టం వైపు నిలబడాలనా లేదా దొంగల వైపు నిలబడాలనా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంత బాహాటంగా ఇంత అడ్డగోలుగా దొరికినా కూడా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఈ yellow మీడియా పత్రికలు టీవీలు నిజాన్ని చూపించరు నిజాలను వినిపించరు నోరెత్తరు మాట్లాడరు పైగా నిస్సిగ్గుగా ఆ పని సబబే అని చెప్పి సపోర్ట్ కూడా చేస్తారు